సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సాధ్యమైనంత వరకు రోగులకు మెరుగైన చికిత్స జరిపి సురక్షితంగా ఉంచడం జరుగుతుందని కోదాడ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ అన్నారు. వారు మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల ద్వారా బాధపడుతూ ఇబ్బంది పడుతున్న నియోజకవర్గం ప్రజలకు తమ వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఇబ్బంది పడే కంటే కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందగలరని సూచించారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రభావం అధికంగా ఉండటం చేత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రకాల విష జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ జ్వరాల సీజన్లో అందరూ ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ఖచ్చితంగా మెరుగైన వైద్యం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్లు ఉన్నాము, సిబ్బంది ఉన్నాము, మందులు సరిపడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని డెంగ్యూ కోసం అని చెప్పేసి, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలకు బయటకు వెళ్ళి డబుల్ ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన దగ్గర దాదాపుగా 30 రకాల టెస్టులు ఉచితంగా చేస్తున్నాం. పీహబ్ ద్వారా డెంగ్యూ టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నాం, మలేరియా టెస్టులు ఉచితంగా చేస్తున్నాం, టైఫాయిడ్ టెస్టులు ఉచితంగా చేస్తున్నాం. అన్ని రకాల టెస్టులు చేసి అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రి, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు శిక్షణ పొందినటువంటి స్టాఫ్ నర్సులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకూడదు అని చెప్పేసి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ దశరథ, సూపరింటెండెంట్, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి.